తెలంగాణ రాష్ట్రంలో దురహంకారైనటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ప్రగతి నివేదన సభ ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని ఎన్ని కోట్ల రూపాయలు దాచుకున్నాం అని చెప్పేసి వివరణిస్తేందుకు ఈ సభ ఏర్పాటు చేసుకుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ చిన్న పాట ప్రగతి నివేదన సభ మతలాభేందయ దొరహం ప్రగతి నివేదన సభ మతలాభేందయ దొరహం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏ మరి గణయా నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏ మరి గణయా నాడు నైజాము దొర పండెనక బండి గట్టి పొలాల బండ్లు గట్టి ఏడు బోయలమ దొర వేల బండ్లు గడిచివి ప్రగతి నివేదన సభ మతలాభేందయ దొర ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏ మరి గణయా నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏ మరి గణయా గిట్టుబాటు లేక రైతు మెడలకు విరివేనినా కొలుము లేక యువత దిక్కు తోచక సచ్చిన తెలంగాణ ప్రజల శవాల లెక్కలకై తెలంగాణ ప్రజల శవాల లెక్కలకై వివరణ ఇస్తందుకు సభ వెచ్చిన దొర ప్రగతి నివేదన సభ మతలాభేందయ దొర ప్రగతి నివేదన సభ మతలాభేందయ దొర ప్రాజెక్టుల పేరున పథకాల పేరున ప్రజలను మభ్యా పెట్టి పైసలిని దాచినని ప్రజలను మభ్యా పెట్టి పైసలిని దాచినని కొడుకు అల్లుడు కొడుకు అల్లుడు బిడ్డెంత కూడా పెట్టిరని కొడుకు అల్లుడు బిడ్డెంత కూడా పెట్టిరని గొప్ప చెప్పుకునేందుకు సభ వెచ్చి నామ దొర ప్రగతి నివేదన సభ మతలాభేందయ దొర ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏ మరి గెలయా ఎలక్షన్ల పండుగ ఉంది 2019 ఎలక్షన్ల పండుగ ఉంది అయ్యో ఇన్విటేషన్ ఇస్తందుకు సభ వెచ్చిన వదరా ఇన్విటేషన్ ఇస్తందుకు సభ వెచ్చిన వదరా సీట్లు అడిగేటోళ్ళ సీట్లు అడిగేటోళ్ళ ఎవరో పేర్లు రాసుకుంటావా నింపుకున్న ఉదరా నీతో మేము ఏగలేము ఓటమి నీకిస్తాము అయ్యో నీతో మేము ఏగలేము ఓటమిని